फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి 30 లక్షల మంది రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 20000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం ఇవాల రాష్ట్రంలో జరుగుతా ఉంది ఇప్పటికే 99999 రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది లక్ష లక్ష పైన ఉన్నటువంటి వాళ్ళ అప్పులు కూడా త్వరలోనే మాఫీ చేసే ప్రక్రియ అది కూడా ప్రారంభమైతుంది సో ఇచ్చిన మాట ప్రకారంగా అందరికి లక్ష రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా చేసి తీర్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నిన్న మొన్న కూడా हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो फ्रेंड्स मन को रैत रुणमाफी की संबंधी तेलंगाणा राष्ट्रा संबंधी प्रक्रिया कोई मन को क्राप लोन कट्टी नोल्ल को रुणमाफी पैसा पड़ता मन को चाल मंदिर सब्सक्राइबर्स कामेंट वी दी संबंधी कंप्लीट समस्या परिष्कार वीडियो तेजकदा प्रति सपोर्ट लाइक कामेंट फ्रेंड तो शेयर अच्छे मन को क्राप लोन कट्टी नोल्ल को रुणमाफी पैसा पड़ता है 2018 लोन अकाउंट क्लोज कावड़ों समस्या सो मन को 2018 लोन अकौंटू क्लोज चय जी रैतला फोन रुणमाफी अंदर मेसेज वस्तनाई का बैंक के अड़ते मन को लोन लोन अकौंट कंप्लीट क्लोज चय जो बैंकदारो कमेंट सैक्न में कामेंटी बैंक को वे डबूल जमा कॉलेदार मेनेजर् राष्ट्र व्याप्त 3 लक्षल मंद बाधि इदे समस्या एदर समस्या को परकार चूपाल रैतलते प्रभुत्वा वे चूस अमन को कंप्लीट क्राप लोन मुदे चल रैतक रुणमाफी पैसा जमा काव प्रभुत्म डबूल ट्रांसफर चप्की अभी रैत अकौंट पड़ ले डायरेक्ट बेनिफिशियरी ट्रांसफर डीबीटी द्वारा रैत अकौंट डबूल जमा चेस्टे अभी वेसे रिटर्न अवतनायंट चूस रुणमाफी अट्ठे रैत फोन मेसेज वस्तरा बैंक वेली चक्से अकौंट डबूल पड़ेदी ब्रांच मेनेजर चुप्तर सो ना चाल मंदिर विधा कामेंटा सो सार मोबाइल नंबर की मेसेज वाई सो रुणमाफी अट्ठे बैंक के अड़ते सो मेनेजर वालू बैंक दू सो मे अकौंट डबूल पड़ेवनी चपम्म जरूर चाल मंदिर चुप्त दी पार मन के जरासीदे అయితే లోన్ అకౌంట్ క్లోజ్ కావడం వల్లే ఇలా జరిగిందని సమాధానం ఇస్తున్నారు కొన్ని బ్యాంకులు రెన్యువల్ చేసిన క్రాప్ లోన్ అకౌంట్లను మార్చడం లోన్ రికవరీ కోసం రైతుల వెంటపడి పైసలు కట్టించుకున్నటువంటి బ్యాంకులు మళ్ళీ లోన్ ఇచ్చేటప్పుడు పాత అకౌంట్ క్లోజ్ చేసి కొత్త అకౌంట్ మీద లోన్ ఇవ్వడం కొంతమంది రైతుల అకౌంట్లను ఇన్యాక్టివ్ కావడంతో ఈ సమస్య తలెత్తిందని చూసుకోవచ్చు దీంతో డబ్బులు జమ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ఇలాంటి సమస్య ఉందని ముందే తెలిసినప్పటికీ అగ్రికల్చర్ ఆఫీసర్లు బ్యాంకర్లు పరిష్కారం కోసం ఆలోచన చేయలేదని మండిపడుతున్నారు చూసుకోవచ్చు అయితే మనకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం లోన్ అమౌంట్ ఎప్పటికప్పుడు చెల్లించకుండా లోన్ ను రెన్యువల్ చేయించుకోకుండా ఉంటే లోన్ అకౌంట్లు 3 ఏండ్లు మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి అయితే మనకు ఆ తర్వాత ఆ అకౌంట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెస్ట్ కింద మనకు కంప్లీట్ కేటగిరీలోకి వెళ్తాయి ప్రతి ఏటా రెన్యువల్ చేసుకుంటే ఎన్నేళ్లైనా అకౌంట్లు యాక్టివ్ గా ఉంటాయంట మనకైతే ఆర్బీఐ అయితే చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే భరోసాతో చాలా మంది రైతులు రెన్యువల్ చేసుకునేందుకు ముందుకు రాలేదు ఫలితంగా ఇలాంటి అకౌంట్లన్నీ ఇన్యాక్టివ్ అయ్యాయి సో చాలా మంది అదొక ధైర్యం అన్నమాట అదొక భరోసా సో గెలిచినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే మాఫీ చేస్తుందని మనకు మొదట్లోనే మాఫీ హామీ ఇస్తుంది కాబట్టి రైతులు కూడా రెన్యువల్ చేయకుండా సో కంప్లీట్ గా సో మాఫీ అవుతుందనే భరోసాతో సో ధైర్యంతో ఉన్నారు సో అవి ఈ విధంగా ఉండటం వల్ల కొన్ని అకౌంట్లు ఇన్యాక్టివ్ కావడం జరిగిందని చూసుకోవచ్చు అలాగే కొన్ని బ్యాంకులు ప్రతి 3 ఏండ్లకు కొన్ని ప్రతి 5 ఏండ్లకు రెన్యువల్ చేసిన క్రాప్ లోన్ అకౌంట్లను మారుస్తూ ఉన్నాయంటూ చూసుకోవచ్చు దీంతో లోన్ అకౌంట్ మారిపోవడం ఇవి 2018 డిసెంబర్ 11 వరకు ఉన్న అకౌంట్లు కాకపోవడంతో ఆర్థిక శాఖ డీబీటీ చేసిన నిధులు రిటర్న్ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనకు ప్రస్తుతం రుణమాఫీ అయిన అర్హుల్లో ఇలాంటి అకౌంట్లు ఉన్న వాళ్ళు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు రైతుల ఫోన్లకు మెసేజ్లు ఇప్పటికే 50000 లోపు రుణాలున్న 7,19,488 మంది సంబంధించి 1,943 కోట్లు బ్యాంకులను
ప్రభుత్వం చెల్లించింది. అయితే 99,999 వరకు లోన్ ఉన్న 9,02,843 మంది రైతులకు సంబంధించిన మాఫీకి 5,809.78 కోట్లను ఇటీవల విడుదల చేసింది. దీంతో 4 రోజులుగా పంట రుణమాఫీ పథకం కింద ఆన్లైన్ ద్వారా మీ ఖాతాలో డబ్బును జమ చేశాం. మీ రుణం తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసినందున కొత్త పంట రుణం తీసుకోవాలనుకుంటే బ్యాంకు అధికారిని సంప్రదించండి అంటూ మనకు సదరు సెల్ ఫోన్లకు సీఎం కేసీఆర్ పేరిట మెసేజ్లు వస్తున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే ఆ లోన్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడంతో చాలామందికి డబ్బులు జమ కావడం లేదంటూ కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఎంతమందికి మెసేజ్ వచ్చింది. సో చాలామందికి మెసేజ్ వచ్చాయి, బట్ మీరు బ్యాంకు వెళ్ళినప్పుడు మీకు బ్యాంక్ మేనేజర్లు బ్యాంకుదారులు ఏమని చెప్పారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.